మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యం ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు పెదవులతో గణపరుస్తూ ఉన్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారి హృదయము నాకు దూరంగా ఉన్నది ఇది వేషధారణ కాదా పైకి వేషధారణ పైకి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా నాయన స్తోత్రం హల్లెలూయా గట్టి 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 గట్టిగా దేవుని సన్నిధిలో మనం చేసినా హృదయము దైవ చిత్తానుసారంగా లేకపోతే వేస్ట్ వేస్ట్ కానీ దైవ సన్నిధిలో ఒకడు వచ్చాడు ఆకాశము వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక అది సరైన మార్పు హల్లెలూయా హల్లెలూయా ఒకడైతే వచ్చి వీళ్ళని చూపించి ప్రార్థన చేస్తున్నాడు అది కరెక్టా ఏమండి చెప్పండి ప్రార్థన చేస్తున్న మీకు తెలీదా దైవ వాక్యాన్ని చదువుతున్న మీకు తెలీదా వేషధారణ అనేది చాలా డేంజర్ మనము దేవుని సన్నిధిలో వేషధారణ కలిగి ఉండటం మంచిది కాదు మీరు మోసపుచ్చుతున్నది మిమ్మల్ని మీరే కాదు దేవుణ్ణి మోసపుచ్చలేరు దేవుణ్ణి మోసపుచ్చడం అసాధ్యం మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు మిమ్మల్ని మీరే ప్రభు ఎదుట ఓ ఘనమైన వారిగా కనపరుచుకోవటానికి లేదంటే అందరి ఎదుట ప్రజలందరి ఎదుట ఘనమైన వారిగా కనపరుచుకోవటానికి ఇదిగో దేవుడు నాకు దర్శనాలు చూపిస్తున్నాడు దేవుడు నాకు ప్రవచనాలు చెప్తున్నాడు దేవుడు నాకు అటు వెళ్ళాలంటే దేవుడు చూపిస్తాడు ఇటు వెళ్ళాలంటే దేవుడు చూపిస్తాడు చర్చికి రావాలంటే దేవుడు చూపిస్తాడు వాక్యం చదవాలంటే దేవుడు చూపిస్తాడు పాట పాడాలంటే ఆ పాట కూడా దేవుడు చూపిస్తాడు ప్రతీది దేవుడు చూపిస్తాడే మరి పిచ్చి పనులు చేయకూడదని తప్పుడు పనులు చేయకూడదని అబద్ధాలు ఆడకూడదని దొంగ మాటలు మాట్లాడకూడదని ఇవన్నీ చెప్పడా దేవుడో ఆ విషయాల్లో దేవుడికి మ్యూట్ బటన్ నొక్కేస్తారు ఏ బటను రిమోట్లో ఉంటుంది కదా మ్యూట్ అని టిక్ అని నొక్కేయగానే ఏం వినపడదో ఇంకా దేవుడు ఏం చెప్పకుండా ఆపేస్తారనమాట జాగ్రత్త వేషధారణ అనేది చాలా డేంజర్ ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఉన్నది ఉన్నట్టుగా కనపరుచుకుంటేనే ప్రభు సన్నిధిలో ఘనత పొందుతాం హల్లెలూయా 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 అందుకనే వేషధారుల గురించి రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను మత్తయి సువార్త 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వాక్యం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషముతోను నిండి ఉన్నది అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు జాగ్రత్త దైవ సంఘములో మిమ్మల్ని సరిదిద్దడానికి మిమ్మల్ని సిద్ధపరచడానికి దేవుని యొక్క పరలోక రాజ్య వారసులుగా చేయటానికి దిద్దుపాటు చేస్తున్న వాక్యం ఇది